అహింస అనే ఆయుధంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాతకు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ ఇరవైవ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచిన నేత మన జాతిపిత కర్ర చేతబట్టి నూలు వడకి మురికివాడలు శుభ్రం చేసి కులమత భేదాలను పటాపంచలు చేశారు మహాత్ముడు సత్యాగ్రహం అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని నిరూపించిన సహనశీలి భారత స్వాతంత్ర్య పోరాటాన్ని గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేము భారతదేశంపై చెరగని ముద్ర వేసిన గాంధీజీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళుతుండగా ఆయన్ని నాథురామ్ గాడ్సే కాల్చి చంపాడు నోబుల్ శాంతి పురస్కారానికి గాంధీ నాలుగు సార్లు నామినేట్ అయ్యారు ఆయనను వరుసగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నామినేట్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో కూడా ఆయన నామినేట్ అయ్యారు చివరగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీని నామినేట్ చేశారు కానీ తర్వాత నాలుగు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు బాపూజీ చూపిన సత్యం అహింసా మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయి ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు మహోన్నత వ్యక్తిగా అవతరించారు మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ రెండును ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది ఇది భారతీయులకు ఎంతో గర్వకారణం